వేములవాడ పట్టణంలోని చెంగపల్లి చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు రాస్తారోకో చేపట్టారు. రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని అన్నారు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆరోపించారు. ప్రజలకు రైతులకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలని ఇదావు పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్పర్సన్ నేలకొండారున, మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, నియోజకవర్గ మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సొసైటీ ఏదైతే ఉందో ఆ ప్యాక్స్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి రైతులు 641 మంది మాఫీ రావాల్సిన ఎలిజిబిలిటీ ఉన్నటువంటి తప్పకుండా 100% రుణమాఫీ చేయాలని తరువుల సొసైటీ ఏదైతే ఉందో ఆ ప్యాక్స్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి రైతులు 641 మంది మాఫీ రావాల్సిన ఇక్కడ 3-4 కలిసి అన్నదమ్ములు వ్యవసాయం చేసుకుంటుంది. ఇప్పుడు కాకుండా పెట్టిస్తున్న మనకు ఎవరెవరు రుణమాఫీతో ఇలా క్లారిటీ లేక నీ పెద్ద కొడుకు ఎంతవా, చిన్న కొడుకు ఎంతవా, నడిపి కొడుకు ఎంతవా, మరి ఆడిపిడ్డోళ్ళకి ఎంతవా, అసలు భార్య భర్తలు కలిపి 3 ఎకరాలకు ఎంతవా, అసలు 5 ఎకరాలకి ఎంతవా, 10 ఎకరాలు ఎంత నిర్దిష్ట లేపాయి దగ్గర ఎలాంటి మన కేసీఆర్ ఎకరానికి దాదాపు 10,000 రూపాయలు మళ్ళీ వేయినాయా. చిన్న సన్నకారు భార్య భర్తలు కలిపి 5 ఎకరాలు వేసుకుందాం, 8,200 పసలకు 100,000 వేయినట్టేనా, మరి కీముచ్చడం సాధ కాదు. ఏమంటే లెక్క చేస్తున్నాం, డిస్పల్ చేస్తున్నాం, మీటింగ్లు పెడుతున్నాం. ఎందుకు మీటింగ్లు పెట్టేది మొత్తం ప్రభుత్వం దగ్గర లెక్క ఉంటుంది. మరి హామీల అమలులో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఎందుకంటే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి 15 ఆగస్టు నాడే మరి రుణం తీసుకున్న ప్రతి రైతుకి రుణమాఫీ చేస్తా అని చెప్పి ఈడరు మాట తప్పిన ప్రభుత్వం ఏదైనా ఉన్నాంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే. మరి దానిలో భాగంగానే ఈరోజు గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు అదేవిధంగా వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెలమల లక్ష్మీనరసింహ గారి ఆధ్వర్యంలో మరి వేములవాడ పట్టణ శాఖ వేములవాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరి ఆధ్వర్యంలో ముఖ్యంగా రైతుల ఆధ్వర్యంలో మరి ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. నేను స్థానిక శాసనసభ్యులు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను, మీరే చెప్తా ఉన్నారు, నేను ఇక్కడ బిడ్డను ఈ బిడ్డను ఆ బిడ్డను చెప్తా ఉన్నారు, 100కి 100% మీరు థియరీలో డిస్టింక్షన్ లో పాస్ అయిన ఆశీర్వాస్ గారు, మేము దాన్ని ఏకబిస్తా ఉన్నాము. ప్రాక్టికల్ గా శూన్యం, మీకేం 0 మార్క్ ఇప్పటివరకు మీరు ఆచరణ పెట్టలేదు. మీకు తెలంగాణ వేములవాడ రైతుల పట్ల ఏమాత్రం అవగాహన ఉన్నా కూడా మీరు చెప్పాలి. ఇప్పుడే చెప్పారు మా సింగిల్ విండో డైరెక్టర్ అందరు కూడా ఏం చెప్పారు, మా పరిధిలో ఇది 200 మందికి రాలే, 300 మందికి రాలే, 400 మందికి రాలే, నాకున్న అవగాహన ప్రకారం, నాకున్న సమాచారం ప్రకారం నువ్వేదైతే గ్రామంలో ఉద్రేకులు ఉన్నావో మీ దగ్గరనే 600 మంది రైతుకు ఇవాళ రైతు రుణమాఫీ కాలేదు. ఎందుకు ప్రాక్టికల్లో శూన్యం అంటే నీ బాధ్యత,
ఇక్కడ ప్రజలు నేను నమ్మి ఓటేసి మా వాళ్ళు గెలిపిస్తున్నా, మేము మాకు పని చేస్తారని చెప్పారు. ఎందుకు నీకు డిస్టింక్షన్ వచ్చింది మాటలలో అంటే, పిల్లలు లేస్తే నువ్వు ఏదైనా మాట్లాడుతున్నావు, ఏదైనా చేస్తున్నావు, సంతోషం నీకు బాగా చాతుర్యం ఉంది, మేము దాన్ని ఏకపిస్తున్న దానికి బాధ లేదు. కానీ నేను ఎన్నుకుని సమస్యలు పరిష్కరించే భాగంలో వాళ్ళ సమస్యలను మరి తీర్చాలి అని నేను ఎన్నుకున్నాను. అందులో విఫలమైనావు. ఇలా కేవలము బీఆర్ఎస్ చెప్తే పాపం గడుస్తుంది, ఎనిమిది గడిచిండొచ్చు, ఇంకో నాలుగేళ్ళు గడుస్తుంది కావచ్చు, కానీ నువ్వు చేసేదేంటి? నీకు ఒక భగవంతుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు ప్రజాసేవ చేసడానికి. దయచేసి ఇక్కడ మీరు ఇలా ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ పరిష్కరించే దిశలో ముందుకు సాగితే తప్పకుండా రైతులందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారని సభాపతి. పిల్లల రేషన్ కార్డు మీద మరి ఒక్కళ్ళ కన్నా ఎక్కువ ఉంటే ఇస్తారా? ఇలా ఆశీర్వాద సార్ స్పష్టత చెప్పాలి. లేదు ఒక రేషన్ కార్డు మీద ఇద్దరు ముగ్గురు లోన్ తీసుకున్నారు, భార్య భర్త లేదంటే పిల్లలు అందరు తీసుకున్నారు, దానిలో 2 లక్షల వరకు ఉంటే మాఫీ ఇస్తారా లేదా 2 లక్షల విధులు చేయాలా అనే స్పష్టత ఇవ్వాలి. ఆది శ్రీనివాస్ గారు పబ్లిక్ మభ్య పెట్టి కేవలం 50% ఇచ్చి ఆ 50% నిజం కూడా వాస్తవంగా ఎవరి కదా అక్కడ వచ్చింది, ఇక్కడ కూడా ఇక్కడ వచ్చింది, అక్కడ కూడా తప్పితే వాస్తవంగా 50% లోపలనే రాష్ట్రం ఒక యూనిట్ తీసుకుంటే 50% లోపలనే వచ్చిన నిదర్శన. మీరు చెప్పిన సంఖ్య ఏదైతే 40,000 కోట్లలో 16,000 17,900 కోట్లని మీరు చెప్తున్నారు కాబట్టి ఇలా మీరే అంగీకరిస్తూ 50% లోపలి వచ్చిందండి. అందుకని మళ్ళొక్కసారి మీరు ఇలా మన మన తెలంగాణ రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నాయకులే కాదు కార్యకర్తలు ప్రతి గ్రామంలో కూడా వాళ్ళకు రైతులకు కూడా భరోసా ఇస్తా ఉన్నాం. మీరు ధైర్యంగా ఉండండి, తప్పకుండా మా పార్టీ నాయకత్వము మా నాయకులందరూ కూడా మీ వెలువైన ఉంటే మీకు సపోర్ట్ చేసి మిమ్మల్ని మీకు ఏదైతే గవర్నమెంట్ ప్రామిస్ ఉందో అది మీకు చెందే వరకు మీ వెంబడి మేము పోరాడతాము, మీ వెలువైతే ఉంటారని మీ అందరూ సోదరి చేసుకుంటాం.